ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఎల్బీ నగర్ ఆర్కే పురం డివిజన్ బూత్ నెంబర్ 42 45 దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది మీర్పేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి ఓటర్లను ప్రలోభపెడుతూ ఉండగా బీజేపీ నేతలు అడ్డుకోవడం జరిగింది దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది రైట్ దీని సంబంధించిన డీటెయల్స్ మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు దేవేందర్ ఇంకా ఇంకా డబ్బుల పంపిణీ పర్వం ఇంకా ఆపినట్టుగా లేదు టిఆర్ఎస్ శ్రేణులు చూస్తుంటే అడ్డుకోబోయిన బీజేపీని కూడా ఎదురుదాడి వాగ్వాదం చేసుకున్న పరిస్థితి కనబడుతోంది అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు మరి ఏకంగా 45 అండ్ 42 కేంద్రాల దగ్గరే చేస్తుంటే కూడా పోలీసులు ఏం చేస్తున్నారు చూసి పోలీసులు అయితే అటు టిఆర్ఎస్ పార్టీ నాయకులకే వత్తస్ పలికే విధంగా వ్యవహార శైలి ఉంది అని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు వారు ఇప్పటి వరకు ఇలాంటి గొడవ జరుగుతున్నా కూడా అక్కడ వచ్చి ఓటర్ని నేరుగా ప్రలోభితం చేసే విధంగా వ్యవహరిస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు మీర్పేటకు సంబంధించిన టిఆర్ఎస్ నేత డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి ఓటర్ను ప్రభావించే విధంగా వారిని డబ్బులు ఇచ్చేందుకు ఆ తర్వాత వారికి తెలిసిన పరిచయాలను ఉండే వ్యక్తులను నమస్కరిస్తూ కూడా ఓటు టిఆర్ఎస్ కి వేయండి అని ఈ రోజు కూడా ప్రచారం చేస్తున్న తీరును వాళ్ళు వెనువెంటనే పసిగట్టి బీజేపీ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది దాంతో తీవ్ర ఉచిత పరిస్థితి ధర్మ పోలీసులు లాస్ట్ చివరి మినిట్ వచ్చి జోక్యం చేసుకుని వారిని సముదాయానికి బయటికి పంపించడంతో పరిస్థితి సత్యమణిగింది ఇట్లా ఈ ఒక్క దగ్గరనే కాదు అఫీస్ పేట్ లో కూడా కార్పొరేట్ టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ఫోటో పెట్టి ఆ ఫోటోకు సంబంధించి ప్రచారం మొదలు పెడుతున్న నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది అక్కడ కూడా తీవ్ర ఉచిత పరిస్థితి ధర్మ ఆ ఫోటో తీసేసి శక్తిని తీసేసిన తర్వాతనే సర్దుమణి బీజేపీ నాయకులను పోలీసులు సముదాయిస్తున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు వేడుకుంటున్నారు తప్ప టిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆగడాలని ప్రశ్నించి అక్కడ వెంటనే ఆ శాంతి భద్రతలు విజూతం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఎక్కడ చేపట్టలేదు అంటే వారు పరిస్థితులన్నీ వాళ్ళు చేస్తుంటే వీళ్ళు చూస్తూ చూడనట్టు ఊరుకుంటున్నారు ఒకవేళ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తే మాత్రం అప్పుడు వెళ్ళి సముదాయించి దాన్ని సర్దుమణి ఈ విధంగా చేస్తున్నారు ఇంకా ఓట్ల గల్లంతు విషయంలో కూడా జియాగూడలో దాదాపు 600 ఓట్లు గల్లంతయ్యాయని చెప్పేసి అక్కడ ఆందోళన కార్యక్రమం చేపడుతుంది మరొకవైపు మూసాపేటలు జనతా నగర్ లో కూడా ఆ ఓట్ల గల్లంత జరిగింది తమ ఓట్లు తీసివేశారు కావాలనే ఆ ఓటర్ స్లిప్ లో నేమ్ ఉంటుంది పోలింగ్ బూతుల వద్దకు వెళ్తే ఆన్లైన్ లో స్లిప్ ఉంటుంది కానీ పోలింగ్ బూత్ వద్ద ఓటు లేదు అని చెప్పేసి కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా ఓటర్ల గతంలో మనం కూడా రాజకీయం చేసింది ఓట్ల గల్లంత వ్యవహారం పెద్ద ఎత్తున ఉంది రాజకీయంగా ఆన్లైన్ లో చూపించిన ఆ తర్వాత పోలింగ్ బూత్ వద్దకు వెళ్తే ఓటు ఉండని పరిస్థితి కూడా ఉంది ఒక డివిజన్ మరొక డివిజన్ లకు ట్రాన్స్ఫర్ చేసి కూడా ఓట్ల రాజకీయాన్ని ఓటర్ని చేసుకోకుండా ఈ విధంగా చేసినట్లయితే చెదురుమురుగు ఘట్టలు హైదరాబాద్ లో కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ లాండ్ ఆర్డర్ కానీ అలాగే రీపోలింగ్ కు వచ్చే పరిస్థితి అయితే ఎక్కడ లేదు అంతా శాంతియుతంగా పోలింగ్ కొనసాగుతుంది రైట్ దేవేందర్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో కాంటాక్ట్ లోకి వస్తాం అన్ని బూతులు లోకల్ 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 లోకల్
జరుగుతుంది మొత్తం జరుగుతుంది।